నేనేం పోగొట్టుకొని 100 రూపాయలు కాయ దరి ఉంటే కాయ్ నేను 100 రూపాయలు పందింగ్ కాసరని తెలుసా 100 రూపాయల కోసమేనా సరే అసలు మాట్లాడదు మాట్లాడదంటావా సరే బావా నీకు విషయం తెలుసా ఆ నాకేం తెలియదు హబిట్స్ లోనే 100 రూపాయలకి నాలుగు పట్టు సారీలు ఇస్తున్నారంట ఆ షాప్ అడ్రస్ నాకు ఒక్కడికే తెలుసు ఆ శంకరం ప్లీజ్ షాప్ అడ్రస్ చెప్పండి ఏమండి ఏమండి 100 రూపాయలకి నాలుగు పట్టు చీరలట పదండి వెళ్ళి తెచ్చుకుందాం బాబోయ్ గలగలగలగల మాట్లాడుతుంది పందింగ్ కాసిన 100 నా దగ్గర నొక్కేయ్ ఇందా పో ఇదిగో అక్క మీ ఆయన అలా ఎలాగానే నేను లట్టకడి వచ్చేస్తాను మనతో చెయ్యి చేయి పట్టుకుని హాబిట్ షాపింగ్ వెళ్ళవే నేను డ్యూటీకి వెళ్ళాక నువ్వు షాపింగ్ తీసుకెళ్తావా డబ్బిచ్చేసరికి మర్యాద పో చూసావా ఆలోచించకుండా ఆతృతగా బయటకు వస్తే ఏం జరుగుతుందో సెంట్రీ లేని పోలీస్ స్టేషన్ యజమాని లేని ఇల్లు ప్రమాదానికి గురవుతాయి అంచేత నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకో ఎవడ తలుపు కొట్టినా తీయొద్దు ఒకవేళ మీరే వచ్చి తలుపు తడితే నేనే చెప్పి నేనే ఎందుకు తలుపు కొడతానే కుక్కలా బౌ బౌ బలు అరుస్తారు అది నీకు సిగ్నల్ నిజంగా కుక్కే వస్తే తలుపు తీసి చూడు ఓహో మా ఆయన కాదు అసలు కుక్కే అనుకుని కుక్కను బయట వదిలేసి నువ్వు లోపలికి వెళ్ళి తలుపు వేసుకో సరేనండి అర్రే నా హెడ్ ఎవరు నీ మొగుడే మొగుడంటే ఓహో దీని కుక్క అవతారంలో చెప్పాలి కదా బౌ 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 మీరా నిజంగా కుక్క అనుకున్నానండి మొగుడంటేనే భార్య ముందు కుక్క లాంటి వాడే అర్థమైందా ఇంటికి వెంటనే వచ్చేసరి టోపీ మర్చిపోయానే సరే పట్టుకొస్తాను అగా ఎక్కడికి టోపీ ఇక్కడ పెట్టుకునే వెళ్ళ అప్పిచ్చువాడు వైద్యుడు అబద్ధం ఆడకుండా చెప్పు నీకు ఆ పద్యం వచ్చా అసలు అంతవరకే వచ్చండి వెరీ గుడ్ వెరీ గుడ్ సరే చాలా టైం అయింది ఇవాళకి ఇంటికి వెళ్ళండి ఒరే అబ్బాయి ఏంటి నాన్న డాక్టర్ గారు ఏవో మందులు రాసిచ్చారు అయితే తెప్పించుకోండి తెప్పించుకోవడం అంటే మాటల 200 దాకా అవుతాయని మెడికల్ షాప్ వాడు చెప్పాడు 200 కదా నేను ఇస్తాను ఏంటండి ఇది ఈయన గారు అడగగానే 200 ఇచ్చాడు వేనా అబ్బా మందుల కోసమే కదా ఏం మందులండి రేపు మాప సత్య వయసున్న వాళ్ళకి మందులని డాక్టర్లను ఖర్చు పెట్టి రేపు నా బిడ్డల్ని రోడ్డు మీద నెట్టేస్తారా నిజమే ఏమిటనయ్యా నిజం నాన్నగారికి మందులు కొన్నంత మాత్రాన నీకు పుట్టబోయే బిడ్డలకు అడుక్కునే పరిస్థితి వస్తుంది అనుకున్నావా ఇది నిజమే సరే సరే చెల్లెలేమో తానా అంటే అన్నయ్య గారు తందానా అంటారు ఇప్పుడేమో ఈయన గారు మందులు ఆపరేషన్లు అంటారు రేపు ఈవిడ గారు పెళ్లి పురుడని మన నెత్త రుద్దుతారు అవసరం లేదులే మీరు ఇలా బాధపడి పెళ్లి చేసినా నేను చేసుకోను ఏమ్మా ఎవరు తన లేచిపోతావా నోరు లేని అన్నయ్య నోరుతో బతికే వదిన మధ్య బతిక కదా లేచిపోవడం మంచిది విన్నారా విన్నారా మర్యాద త్వరలో వేరే కాపురం పెట్టండి లేదా నన్ను కిరోసిన్ వేసి తగర పెట్టండి స్వేచ్ఛ కష్టాలు మాటలు పడ్డం నాకు ఎప్పుడూ అలవాటైపోయిందయ్యా ఆత్మహత్య చేసుకోవడానికి నా సంస్కారం అడ్డం వస్తుంది బాధపడకండి మాస్టర్ నా చిన్నప్పుడు మా నాన్నగారు కూలిపని పంపిస్తుంటే ఆయన నచ్చి చెప్పి నన్ను స్కూల్లో చేర్పించారు నన్ను ఇంతని మాని చేశారు మీ రుణం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్నాను మాస్టర్ కనీ పెంచి పెద్ద చేసిన నా కొడుకు కూడా నాకు ధైర్యం చెప్పలేకపోయాడయ్యా నన్ను ఓదార్చడానికి ఆ భగవంతుడే నిన్ను పంపించాడేమో మాస్టర్ నా మీద అజ్ఞానం ఉంటే ఈ డబ్బులు ఉంచాడు వస్తారండి బాబు బాబు చెప్పొచ్చుగా ఏంటది నేను అందంగా ఉంటానని నీకేమైనా పైచ్యమా ఏంటి బావా మరీను కలలు కనే జబ్బు నీకే నాకేం లేదు ఇదిగో అనవసరంగా డిస్టర్బ్ చేయకు లోపలికి వెళ్ళి పని చూసుకో అయితే డివైన్ లవర్ సినిమాకి వెళ్ళలేదా బాబా డీవీఎస్ లవర్స్ నువ్వు లోపలికి వెళ్ళు నేను మార్కెట్కి వెళ్తాను వెళ్ళా డీవీఎస్ లవర్స్ లక్ష్మి నీకు వాటర్ కావాలా అక్కర్లేదు అక్కర్లేదా సరే పొట్టి కిట్టుగా ఇంట్లో ఉన్నాడా
మామయ్య ఉన్నారు. ఆ మామయ్య ఉన్నాడా? ఏ మామయ్య ఉంటే నీకు భయమా? నాకేం భయం? కొంచెం భయం. ఎంతైనా అద్దెమొగుడు కదా. ఆ సరే గాని నిన్ను ఒకటి అడుగుతాను, అది అడగగానే ఈడ్చిపెట్టి గోడ మీద కొట్టవు కదా. ఏంటది? అది అదేంటంటే దీని గురించేనా? అబ్బే మీరే రాశారా? నేనే రాశాను. నీకు ఇష్టం అంతా నాకు ఇచ్చే. ఏ వేరే వాళ్ళకి ఇస్తారా? రామ రామ నాకేమిటి భైరవా, నిక్షేపంగా ఉన్నాను. ఇది చెయ్యలా పడేయండి. చెయ్యా, నీకు మోసే కూడా పెట్టను. ఏమిటో ఏమీ లేదు, మీకంత విషయం లేదని నాకు తెలుసు. బలవంతరావు గారు ఈ చెట్టుకి అద్దె వసూలు చేసి తీసుకురామని నన్ను పంపించారు. ఏమిటి అద్దె? ఎప్పుడు పడితే అప్పుడు డబ్బు నా దగ్గర ఎక్కడ ఉండదు భైరవా. కావాలంటే ఫ్రీగా జాతకం చెబుతాను, అద్దెకు చేసుకోమని చెప్పు. ఏంటయ్యా నువ్వు నాకు జాతకం చెప్పేది? జాతకం నేను చెప్తాను చూడు. నీ చేతిలోని రేఖల ప్రకారం నీకు జాతకం చదవటమే కాదు, పంచాంగం చదవటం కూడా రాదని క్లియర్ గా రాసుకుంటా. బావా చాలా కరెక్ట్ గా చెప్పాడు కదా. లేచిపోయిందో ఆనాడుతూనే నీకు నాకు ఉన్న మనం కాస్త తెగిపోయింది. అరవకుండా కూర్చో, ఎక్కువగా వాగేమంటే మెడలు పట్టుకుని బయటికి వెళ్తాను. అట్ట కడదా ఈ చేయి చెప్తా. ఈ చేతిలో ఉన్న జాతకం ప్రకారం నీ పిల్లం ఒక బీటు కానిస్టేబుల్ తో లేచిపోయింది. నా జాతకం నాగడ్డ పైకి నీకే తెలిసినట్టుగా ఉంది. ఇంకా చెప్పి ఇంకా చెప్పాలంటే ఫీజు కావాలి. కనీసం ఈ చెట్టుకే అద్దె కట్టుకోలేని దీన స్థితిలో ఉన్నాను. నా దగ్గర ఫీజు ఎలా వస్తుంది నాయన? ఫ్యూజు లేకపోతే బలు పెలగదు, ఫీజు లేకపోతే బ్రెయిన్ పనిచేయదు. వస్తాను బాబు. అద్దె అది సరే గాని అద్దె ఇవ్వలేకపోతే ఇవ్వలేని బాబు అని చెప్పాలి గాని మా బలవంతరావు గారిని పట్టుకుని బండబూతులు తిడతావా? అయితే చెప్తాను. అయ్యో బాబు భైరవా, అయ్యో నేను బలవంతరావుని తిట్టానా? అయ్యో వీడు రావడం ఏమిటి, వీడేమిటి, నేను తిట్టడం ఏమిటి? అయ్యో భైరవా. హలో ఏక్ మినిట్, సరుకుల కోసం షాపింగ్ వెళ్ళారా? షాపింగ్ వెళ్ళి సరుకులు తీసుకొస్తాను. సారీ నేను అలా అనుకున్నాను. అది సరే గాని కొత్త స్వాత వచ్చింది చదివారా? ఇంకా లేదండి. ఇంకా లేదండి అంటే ఎలా అండి? ఇందులో నీ మీద మనసాయిరా అన్న సీరియల్ ఉంది, అద్భుతం. నాకంత తీరిక ఎక్కడండి? అయ్యో తీరిక లేదంటే ఎలా అండి? మనిషి అన్న తర్వాత ప్రతి వారు రోజుకొక నవల చదివితే మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను రోజు బోల్డ్ అని నవల చదువుతాను, అందుకే నాకు మెంటల్ అదే బోల్డ్ అంత మెంటల్ మెచ్యూరిటీ అనుకోయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమనగర్ చక్రవాకం ఇంకా అర్థం కాలేదా? అర్థం కాలేదండి. అబ్బా ఇంకా అర్థం కాలేదు అన్నది నవల పేరండి. చక్రవాకం, మధుమేహం, నువ్వు సూపర్, నేను డూపర్, నిన్నే పెళ్ళాడతా లేదంటే మన్నేస్తా. ఎలా ఉంది? ఎవండో ఏంటండి? మీరండి? అవును నేనండి. ప్యాసింజర్ రైల్లో బేజీ మాత్రం అమ్మే వాళ్ళు నాకు దండకం ఏంటి? అబ్బే చదువుకోవడానికి ఏ నవల్స్ మంచిగా ఉన్నాయంటే ఇవి ఇవి బాగున్నాయని చెప్పాను అంతే. సరే నిన్ను అద్దోషులు చేసుకుంటామని అదేం చేసావు? ఏవి చేయటం ఏంటండి? రేపు సాయంత్రం లోపు అందరూ నయా పైసలతో సాగిచ్చేస్తాన్నారు, ఒక్కరు తప్ప. వాడేవాడు భైరవ శాస్త్రి. వాడేమన్నాడు? ఏమి వెళ్ళలేదు. ఆ బలవంతరావు గారి బాబు నాటాడే ఈ చెట్టు. ఇక్కడ చెట్టు, పుట్ట, నిప్పు, నీరు, శ్మశానం అన్ని మాకు దేవుడిచ్చిన వరాలు. ఆ జానపిత్రుడు గాడు, కొంగమొహం గాడు కింద డోలేసుకుని డొక్కులో బొట్టెట్టుకుని. వాడు అన్నాడో లేదో నాకు తెలుసు కానీ వాడికన్నా డబుల్ గంటలో ఉన్నా డౌట్. అయ్యా బాబోయ్ వాడు అన్నట్టే మీ డిప్పసెవుల మీద ఉట్టండి, ఇవన్నీ ఆడే అన్నాడు. రేయ్ అయితే వాడు బ్యాట్ టైం వచ్చిందనమాట, చూస్తాను. ఓహో భైరవా ఇలాంటి లెగ్గు ముళ్ళో కలలో ఎక్కడ వెతికినా దొరుకుతున్నా ఆయన. ఓ భైరవ 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 అయినా ఈ లెగ్గు ఎప్పుడో లారీ యాక్సిడెంట్లు పోవాల్సి ఉండేనే. చాలిపోతుందే. ఏం పర్వాలేదు భైరవ, త్వరలోనే పోతుంది. అమ్మో ఎవరు భైరవ మీరంతా? అది మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది భైరవ. అయినా జాతకం చూపించుకోవడానికి పూడో పళ్ళో తీసుకొని రావుతుంది కదా, చేతులు ఆ చైన్లు గొడ్డలు కత్తులేమిటి భైరవ? అలా చూస్తారా? నరకండి. ఎందుకు అరుస్తావు? నరకం అన్నది మిమ్మల్ని కాదు, మీ అంకల్ చెట్టుని. మమ్మల్ని నరకమన్నారని భయపడ్డాం. మిమ్మల్ని నేను నరుకుతాను. ఎంత పవర్ఫుల్ గా ఉంది, ఎంత దివ్యంగా ఉంది. ఏంటి నా గొడ్డల? కాదు భైరవా, గొడ్డల్ని పట్టుకున్న నీ చెయ్యి. ఓహో అసలు చెయ్యా? కాదు మోకాలు. అదేం కాదు భైరవా, ఆ చేతిలో ఉన్నటువంటి అదృష్ట రేఖలు చోళీకా పీచేకా అని నాట్యం చేస్తున్నాయి భైరవా, నాట్యం చేస్తున్నాయి. ఏంటి నా అరచేతిలో స్వర్గం చూపిస్తున్నావా? అదేం కాదు భైరవా,
ఏ భైరవ 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 నువ్వు పుట్టిన తర్వాత ఒక సైకిల్ యాక్సిడెంటో రిక్షా యాక్సిడెంటో జీవో కారో రైలో ప్లెయినో ఏదో ఒక యాక్సిడెంట్ జరిగి ఉండాలే. జరిగిందే అనుకో. ఇప్పుడు ఏంటంట? నీకేంటి? ఎవరికైనా జరుగుతుంది భైరవ. నువ్వు నోరు మొయ్యి, నీ వల్ల నాకు జరిగేటువంటి యాక్సిడెంటు. అవును భైరవ, ఏ మహాత్ములకు చక్రవర్తులకు ఉండాల్సిన చెయ్యి మీకెలా వచ్చింది అని. ఆ చెయ్యి నరికి నా చెయ్యి పెట్టుకుంటూ వచ్చింది. కాబట్టి మరి మీకు అదృష్ట జాతకం పట్టుకుంది. అవును భైరవ. ఏ భైరవ భైరవ, మీకు అప్పుడప్పుడు అద్భుతమైన కళ లాంటివి ఏమైనా వస్తుంటాయా? వస్తాయి పేడకళ్ళు. ఓహో, శుభ సంకేతం. ఆ కళల్లో గుర్రాలు లాంటివి ఏమైనా కనిపిస్తుంటాయా? గాడిదలు కనిపిస్తాయి. ఓహో, ఇది శుభ సంకేతమే. ఆ కళల్లో ఏనుగులు లాంటివి ఏమైనా కనిపిస్తుంటాయా? కనిపిస్తాయి, మా ఇంట్లో ఎలుకలు. ఓహో, ఇది శుభ సంకేతమే. అది త్వరలో మీకు ఏ లండన్ మహారాణో ఏ బ్రిటన్ యువరాణో కోడలుగా రాబోతుంది. మరి నిజంగానే లేకపోతే ఆ చూపిస్తున్నావా? భైరవుడు ఎప్పుడు నిజాలే పలుకుతాడు. ఏ భైరవ భైరవ భైరవ, ఓహో ఆహా, ఏమి చూపిస్తున్నావు భైరవ స్వామి? కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నావు. అబ్బా.